హాయ్ అందరికీ నమస్కారం. నేటి కాలంలో అందరిలో సంథింగ్ స్పెషల్గా కనిపించడానికి టాటూస్ను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్గా ఒంటి మీద వేయించుకుంటున్నారు. టాటూస్తో అందంగా కనిపించడానికి చిన్న పెద్ద ఆడ మొగ అని తేడా లేకుండా ఒంటి మీద వేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టాటూలు వేయించుకోవడం ఒక క్రేజ్. ఈ క్రేజ్ నేటి కాలంలోనే కాదు, మన పూర్వీకుల కాలంలో కూడా ఉంది. మన దేశంలో ఆదివాసీ తెగలకు మరీ ఎక్కువగా ఉండేది. ఈ ఆదివాసీ తెగలు ఈ పచ్చబొట్టు వేసే కళను కాపాడుకుంటూ ఇప్పటి తరానికి అందిస్తున్నారు. ఈ ఆదివాసీ తెగలు పచ్చబొట్టు ఎందుకు, దేనికోసం, ఎలా వాడేవారు, ఎలా తయారు చేసేవారు, ఎవరు అసలు వారసులు అనే విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బొట్టు పెట్టుకోవడం సంప్రదాయమే కాదు, దాని వెనుక ఆరోగ్య సూత్రం కూడా దాగి ఉంది. బొట్టు కొన్ని రోజులు ఉంటుంది, అదే పచ్చబొట్టు మన జీవితం చివరి వరకు చెరిగిపోకుండా ఉంటుంది. ఈ పచ్చబొట్టు ఆదివాసీ ఆడబిడ్డలకు గౌరవంగా ఉండడమే కాదు, ఒకప్పుడు వారి పాలిట ఆత్మరక్షణ కవచమై ఆదిమ జాతిని కాపాడింది. అందుకే వారు నేటికి పచ్చబొట్టు వేసుకుంటూ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ నేటికి వారి సంస్కృతిని కాపాడుకుంటున్నారు. ఆదివాసీ అమ్మాయిలు వీటిని అందం కోసమే కాక తమ జాతి గుర్తింపు చిహ్నంగా రక్షణ కవచంగా వేసుకుంటున్నారు. పూర్వకాలంలో తమ జాతిని శత్రురాజుల నుంచి రక్షించుకునేందుకు వేసుకునే పచ్చరంగే పచ్చబొట్టు. ఆదివాసీ తెగల్లో పచ్చబొట్టు ఎంత ఎక్కువగా పొడిపించుకుంటే వారు అంతటి ధైర్యవంతులుగా సమాజంలో గౌరవించబడతారని వారి నమ్మకం. మన దేశంలోని ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని ఆదివాసులు ఈ పద్ధతి పాటిస్తారు. ఈ పచ్చబొట్టు వలన ఎవరు ఏ తెగకు చెందినవారో గుర్తు కోసం వేసుకునేవారు. ఇలా పచ్చబొట్టును వేసుకోవడం వలన భద్రతాభావం పెరగడమే కాక శుభసూచకంగా ఆదివాసులు భావిస్తారు. తాము చేసే మంచి మంచి పనులకు గుర్తుగా చనిపోయాక కూడా ఇవి ఉంటాయని ఆదివాసులు నమ్ముతారు. గోండు జాతి వారు మోకాళ్ళు మోచేతుల పైన వీటిని పొడిపించుకుంటారు. ఆదివాసీ స్త్రీలకు పచ్చబొట్టుల పైన ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ పచ్చబొట్టుకు వాడే రంగులు సహజ సిద్ధమైన వనమూలికలు కాబట్టి వాటిని పొడిపించుకోవడం వల్ల అందానికి అందం మరియు ఆరోగ్యం కలుగుతాయి. నుదిటిన పచ్చబొట్టు పొడిపించుకోవడం వలన తలనొప్పితో పాటు నరాల సంబంధమైన వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుంది అని, పక్షవాతం వంటి భయంకర వ్యాధుల బారిన పడకుండా ఇది రక్షిస్తుందని నమ్ముతారు. రోగాల బారిన పడిన భాగాల మీద పచ్చబొట్లు వేసుకునేవారు. పూర్వం తమ పిల్లల్ని గుర్తుపట్టేందుకు పుట్టిన శిశువుకు 3 నెలలు రాగానే పచ్చబొట్టు వేసేవారు. ఒకవేళ కవల పిల్లలు పుడితే అందులో ఒకరికి ఖచ్చితంగా పచ్చబొట్టు వేసేవారు. ఆదివాసులు ఎక్కువగా గ్రామదేవత ఉత్సవాలప్పుడు ఆనందంతో పచ్చబొట్టు వేసుకుంటారు. ఆదివాసీలు పచ్చబొట్టును ఎలా తయారు చేస్తారు? పచ్చబొట్టును సన్నని 3 సూదులను దగ్గరగా చేర్చి చేతికి పట్టుకునేలా దారంతో చుట్టగా చుట్టి పెద్దేగి చెట్టు బెరును తెచ్చి చిన్న కుండలో వేసి మాడిపోయే వరకు వేడి చేస్తే పచ్చని రంగు వస్తుంది. దానిని సన్నటి కట్టెపుల్లలతో శరీరంపై మొదట ఆకారం వేసి ఆముదం నూనెను ఆ రంగులో ముంచి శరీరంపై సూదితో పొడుస్తారు. దీనితో ఆ పచ్చబొట్టు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొందరు పాము చర్మం కాల్చి బూడిద చేసి దానిని అవిసె నూనెలో కలిపి పచ్చబొట్టు తయారు చేస్తారు. కొందరు పచ్చని ఆకులు దొండ ఆకులు రసాన్ని తీసి పచ్చబొట్టు తయారు చేస్తారు. పురాణాల ప్రకారం ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణంలో తోటి తెగవారు పార్వతికి నుదుడిపై పచ్చబొట్టు వేశారని, వేశాకే వివాహం జరిగిందని చెబుతారు. ఈ సంప్రదాయాన్ని రాజగొండ తెగ అమ్మాయిలు పాటించేవారు. బిల్లు తెగ అమ్మాయిలు పెళ్లికి ముందు నుదుడిపై పక్షి ఆకారపు పచ్చబొట్టు వేసుకుంటారు. మన దేశ తెగల సాంప్రదాయాలు క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల నుండి ఉన్నట్లు తెలుస్తుంది. వీటిని ఆదివాసులపై పరిశోధన చేసిన విదేశీ పరిశోధకులు మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు పచ్చబొట్టుపై అధ్యయనం చేసి పచ్చబొట్టుకు అసలు వారసులు తోటి తెగవారని తేల్చారు. నేటి కాలంలో పచ్చబొట్టును అన్ని రకాల వారు వేస్తున్నారు, కానీ వీటి అసలు సృష్టికర్తలు మాత్రం వనవాసీలు. ఇలా పచ్చబొట్టును భవిష్యత్ తరాలకు అందితేనే పచ్చబొట్టు పదిలంగా ఉంటుంది. ఇదండి పచ్చబొట్టు చరిత్ర. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.